కూకట్పల్లి నల్లచెరువులో నిన్న హైడ్రా కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం ఆదివారం వస్తుందంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. హైడ్రా కూల్చివేతలు చేశాక డెబ్రిజ్ తీసివేయకుండా చెత్తను జమ చేస్తున్నారని, వాటిని తీయకుండా చెరువును ఏ విధంగా కాపాడతారని ప్రశ్నించారు. నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందని, పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారని, చెరువులో పట్టాలు ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని చెరువులను కాపాడుతూ అభివృద్ధి చేయాలని సూచించారు. మీరు టీడీఆర్ ఇచ్చి తీసుకొని డెవలప్ చేయండి, బాగుంటుంది, నష్టపరిహారం ఇవ్వండి, ఇచ్చి తీసుకోండి. ఎక్కడైతే చిన్న సింగం ల్యాండ్ ఉన్నటువంటి ఉందో, ఏదైతే కాచకుంటా ఉంటుంది, ఇక్కడనే పక్కకి 8 ఎకరాలు 37 గుంటలు ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అంటల్లా, నేను దానికి వాటర్ హౌస్కి ఇచ్చాను, అలా ఇద్దరు జడ్జిలు ఎన్ని అలా ఆశ్చర్యపోతారు. మీరు మీరు రిటైర్ అయి ఉండొచ్చు, నువ్వు రిటైర్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఇద్దరు ఎన్ని అలా వాళ్ళు కొనుక్కున్నారు, పాపం వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళని కబ్జా పెట్టలే వాళ్ళు మాట్లాడితే కబ్జదారులకు గురి అనేటువంటి కబ్జదారులు కావాలి, కొనుక్కున్నారు అందరు. అది నేను ఫిక్సింగ్ చేయించాను, ఎన్ని ఎకరం 5 గుంటలు అట్లే ఉంది ఇప్పటి కూడా. ఈ రకంగా మీరు భయభాదులు చేస్తున్నారు కమిషనర్ గారు. ఏదో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పటికే నీ నీ మాటలేని నీ భయమైన ఇప్పటికే ప్రజలు భయభాదులు అవుతున్నారు కమిషనర్ గారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏ చెర్ల ఎంత పట్టా ఉంది, ఎంత సిగ్గం ఉంది, ఎంత కబ్జకు గురైందని చెప్పి పబ్లిసిటీ చేయండి, పేపర్ ప్రకటన ఇవ్వండి, ఈ చెర్లలో ఈ రకంగా ఇన్ని నుంచి జరిగినాయి అని మీరు పెట్టి ఒక ప్రయత్నం చేయండి తప్ప ఒక మంచి ఆలోచన చేయండి. ఇంకొకటి మీరు అడుగుతాను కమిషనర్ గారు, మీరు గురుగొట్టి వెళ్ళిపోతున్నారు, మరి ఆ చెత్త ఎవరు తీయాలి, డబ్రీస్ ఎవరు తీయాలి, ఇప్పుడు రేపు పాములు కుక్కలు పందులు జమైపోయి మళ్ళా హైదరాబాద్ నగరం పాటించాలి, ఇమ్మీడియట్ తీయండి, ఎందుకు తీయాలి మీరు. వరంగల్ అతను ఒక లంబడ్ అతను పాపము ఒక గంట టైం వేయండి, మేము మిషన్ తీసుకుంటామంటే వాళ్ళ పక్క నుంచి వాళ్ళని చేసి, అదేవిధంగా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ బయట నుంచి వాళ్ళ 2 గంటల టైం ఏంటో వాళ్ళ నుంచి అంత అవసరం ఏముండే, అంత కొంపలు మునిగేది ఏముంది. మీరు మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదని చెప్తున్నా కమిషనర్ గారు, మీరు ఆలోచన చేయండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, ఇటువంటి ఉసురు మంచిది కాదు. నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి, మంచి పని చేయండి. మీరు చెరువులు తీస్తున్నారు, చెరువులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఉన్న పట్టాదారులకు నష్టపరం వేయండి, ఇమ్మీడియట్ గా టేకప్ చేయండి, హెచ్ఎండీఏకో జిహెచ్ఎంసీకో ఇమ్మీడియట్ గా డెవలప్మెంట్ ఆర్డర్ చేయండి, మంచి పని చేసి ఆలోచన చేయండి. మీరు వచ్చి గురువుంటే చనిపోతున్న చెత్త తీయాలి, ఇప్పుడు ఆలోచన ఏంటి మీది. ఇష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్ని కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అది కూడా సాటర్డే సండే ప్రోగ్రామ్ పెట్టుకోవడం, 40-450 పోలీసులను తీసుకురావడం, ఒక 100 మంది నీకు ఎస్కార్ట్ అలాగా చీఫ్ మినిస్టర్ కూడా ఎస్కార్ట్ పెట్టుకోవడం, ఇది మంచిది కాదు నేను కమిషనర్ గారు చెప్తా ఉన్నాను. మరి హైకోర్టు ఆర్డర్ సమానం ఏం చెప్తారు మీరు, హైకోర్టు ఆర్డర్ ఉన్నది, నేను హైకోర్టు ఆర్డర్ మీరు కొట్టారు, నిన్న జిల్లా కోర్టు ఇచ్చింది, జిల్లా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఇద్దరు హైకోర్టు అలా ఇచ్చింది, జిల్లా కోర్టు అలా ఇచ్చింది, దీనికి సమానం చెప్పి మీరు నిజంగా మీరు కాదు మా గవర్నమెంట్ లాంటే అని నిర్ధారించి ఎంఆర్ఓను ఆర్డీఓను కలెక్టర్తో కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ చెర్ల ఎంత పట్టా ఉండే ఎంత ఉండే చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి. ఇష్టం వచ్చినట్టుగా భయబాధలు చేసేసి ఏదో కబ్జాలు అయిపోయినాయి మొత్తం వీళ్ళు వచ్చే ఉద్ధరిస్తామని, మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ మేమేం పనే చేయలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చెర్లు కాపాడాం, అన్ని ఫిన్షింగ్ లేసాం, మీ పాటలు పోతారు ఆ పాటలు పోతారు ఈ పాటలు కంప్లైంట్ ఇస్తారు, దానికి ఉన్నటువంటి సమస్య అంత. ఒక ఎంఆర్ఓ నడితేనేమో 30 ఎకరాలు అంటారు, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడితేనే 25 ఎకరాలు అంటారు, మీకే క్లారిటీ లేదు కదా ఆఫీసర్ల, అసలు ఏ చెరువు ఎంత ఉందనేది మీరు నిర్ధారించండి, పట్టదారులకు న్యాయం చేయండి, తీసుకొని ఎక్వైరీ చేయండి. ఎఫ్టీఎల్లో ఎట్టిపల్లా కన్సెన్స్ కానీ వీలు లేదు, అది మాకు కూడా తెలుసు, కానీ మీరు వాళ్ళకి నష్టపరిహారం కట్టించి ఆ పట్టాలని తీసుకొని మీరు దాన్ని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. న్యాయస్థానంలో గౌరవం లేదన్నప్పుడు ఎందుకు మీరు ఆలోచన చేసేది అంటే న్యాయస్థానం అంత ఉందా, కోర్టు అనేది న్యాయస్థానం అనేది అందరికీ చాలా గొప్ప న్యాయస్థానం, వాళ్ళను గౌరవించవలసిన అవసరం ఉంది. మీరు ఏమంటే కోర్టు సబ్మిట్ చేసుకోవాలి, ఇష్టానుసారంగా వచ్చి భయభాదులు చేసి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇది మంచిది కాదు,
ప్రజలు రెచ్చిపోయిన దాకా చూస్తే మీ ఇష్టం, ప్రజలు రెచ్చిపోయారంటే మాత్రం మీ ఐడియా ఉండదు ఏది ఉండదు ఎక్కడ మీ ఇష్టం. అది కంటెంప్ట్ ఉన్నా ఒకటి నిన్న కంటెంప్ట్ ఉంది ఎంఆర్ఓ మీద, కలెక్టర్ మీద. చూసుకోండి, నేను పంపిస్తాను మీ కాపీ.